अरे अरे कार क्या में अरे शिट या बस साला गाले पेट्रोल बड़ा कोटिंग चले तो शिट या सारे नीचे वसना रु कंपनी शीरी सार दा सच्चांब्रा इप्पन नन्ही पोजीशन लो चूसते అనవసరంగా దొరికిపోతాం. ప్రిన్సిపల్ ఎంబడి ఎవరు వస్తున్నాడు ఇప్పుడు దాన్ని దొరికిపోయామంటే కుంపలు అనుకుంటారా? ఎవరా మీరు? సార్ ఒకసారి మీ డోర్ ఓపెన్ చేసి చూడండి. నా బంగారు సార్ ఐ లవ్ యూ. కార్ అంటే మీకు అంత ప్రేమ ఏంటి సార్? మీకు తెలియదు సార్, ఇది నాకు ప్రాణం కంటే ఎక్కువ. అయ్యో ఇంతకి ఏమైంది సార్? అర్థమైంది సార్, దీన్ని కొట్టేసిన వాళ్ళు ఇందులో పెట్రోల్ అయిపోయిందని దీన్ని అనాథగా వదిలేసి వెళ్ళిపోయారు. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. ఏంటిది? జై సాయిరామ్, మాలిక్ కో పైసే దే బాబా ఆప్కో పుణ్య హో జాయేగా. జై సాయిరామ్, జై జై సాయిరామ్. సాయి బాబా సార్, వచ్చేసాం కూర్చుని పర్లేదు. భగవాన్ కా నామ్ లే దే దే బాబా ఆప్కో బలా హోగా. జై సాయిరామ్, జై జై సాయిరామ్. అమ్మయ్యా ఇప్పటి దాకా జరిగిన అడ్వెంచర్ చాలు సార్, ఇక్కడి నుంచి వెళ్దామా? ఒక్క నిమిషం ఆగండి సార్. సారీ సార్, ఈ కార్డు పంచాయతీ పోలేదా? నా కార్డు ఇస్తాను, తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, నా కార్డు పనిచేయబడి ఉండి అసలు మీ కారు? అవును సార్, మీ కారు తీసుకున్నాను సార్. మీ కారు వెళ్ళిపోతుంది సార్. మర్సిడీస్ బెంజ్ అండి, మా గర్ల్ ఫ్రెండ్ నుంచి. అయ్యో మా కారు సార్. అనవసరం, నా కార్డు న్యూట్రల్ లో పెట్టాను సార్, దాని అంతా వెళ్ళిపోయినట్టుంది. కార్ చేతికి వచ్చినట్టే వచ్చి స్లిప్ అయిపోయిందిరా. అరే ఇదేంట్రా, కార్ లో డ్రైవర్ లేడు, కార్ రోడ్ మీద ఉంది. ఇదిరా అదృష్టం అంటే. ఇదేంట్రా బాస్, లక్ అంటే ఇలా ఉండాలి. ఇది ఇది లక్ కిక్ అంటే ఇదిరా. పెట్రోల్ ట్యాంక్ కూడా ఫుల్. బుచ్చి ఇక జాతర చేసుకోవచ్చు. వెయిట్ వెయిట్, ఫస్ట్ శీతల పని చూసి ఆ దాని తర్వాత ఈ బుచ్చి పని చూద్దాం. చక్రి, ఆ నామ్దే గౌడ్ మనం కొట్టేసిన కారు మమ్మల్ని కొట్టేసి తీసుకెళ్ళాడ్రాం చేద్దాం. వాడు ఆ కారు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు రా? ముందు శీతల్ని కాపాడాలి. వాడు వేసే స్కీమ్ కి మనం ఒక అడుగు ముందే అడుగులేసినారా? ఇప్పుడు ఎలా రా? జస్ట్ ఫాలో శీతల్. ఓకే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలే సిస్టర్. ఐ డోంట్ కేర్, ఇంకా నిన్ను ఫాలో చేస్తున్నారు. అరే చెప్పరా, వీళ్ళకు బుద్ధి రావాలంటే ఇలాగా సిస్టర్. సారీ శీతల్, అసలు సంగతి మర్చిపోయాను. రేపు నా ఎంగేజ్మెంట్, మీరు తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ. మా ఊరు పిల్లే, మా మామ కూతురు. యూ మస్ట్ డెఫినెట్లీ కమ్. ష్యూర్ ష్యూర్. ఐడియా రా మామా, అని చెప్తా. చెప్పు. హలో శీతల్, థ్యాంక్స్ ఫర్
మీరు వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. షీఈస్ మై ఫియాన్సీ. మీరు మాట్లాడుతున్నాండి, నేను ఇప్పుడే వస్తాను వస్తాను. హే గాయ్స్, ఏంట్రా రెడీయా? రెడీ భయ్యా, నువ్వేంట్రా సీతల్ని సిస్టర్ సిస్టర్ అంటున్నావు? మరి ఈ ప్లాన్ ఏంటి? సిస్టర్స్ నా సిగ్నల్ మీద డ్రింక్స్ పంచండి, కానీ శీతల్కి మాత్రం సపరేట్ ఇవ్వండిరా. అర్థమైందా? తెలిస్తే అర్థమైందా? అది ఫియాన్సీ ఏంట్రా, మోడల్ కోఆర్డినేటర్ కి చెప్పి ఒక షూట్ కోసం అని కమిట్ చేయించా. అది మ్యాటర్. మరి దాన్ని అప్పుడే తెలిసావా? మరి ఏమనుకుంటున్నావురా, ఈ అమ్మాయిలు ఫోటోషూట్లు టీవీ సినిమా అంటే పడి చేస్తారా? కొట్టేశారా? రెంట్రా రెండు త్వరగా జాక్పాట్రా, మనం కొట్టేసి కదా, మళ్ళీ మనకే దొరికి సంపాస్తాడు. శీతల కూడా మనం గుర్తుపట్టలేదు. ఈ కారం చేద్దాం రా. దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంట్రీ అవ్వాలి నాకు బాగా తెలుసు. అంతవరకు మీరందరూ గచ్చు. అయితే నాన్న, ఈ డెసిషన్ కొంచెం ఆలోచించి తీసుకో. ఒట్టి ఫ్రెండ్స్ అని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నావు? డాడ్ అప్పుడు మేము ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు లవర్స్. అవునరా, నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో అతను నిన్ను నిజంగానే ఇష్టపడుతున్నాడా? Yes dad. Sure, is he worth that risk? Yes daddy. My decision is final. You are giving only information but not asking permission. నీకు ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్ని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నావా? మనసులు కలవాలి కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటి డాడ్? ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అలా కాదు బంగారం, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసా? నో డాడ్. మరి నాకెందుకు చెప్తున్నావు? ఉఫ్ఫో, బికాస్ యు ఆర్ నాట్ ఓన్లీ మై డాడ్, మీరు నాకు ఒక మంచి ఫ్రెండ్ కూడా, అందుకే. హాయ్. హాయ్, రేపే పెళ్ళి. ఏంటి నిజంగా? సో హ్యాపీ. వావ్, రేపేనా? నువ్వు రాకపోతే తప్పకుండా. అయ్యో ఇంత సడన్గా? ఏ, నేనంటే ఇష్టం లేదా? అయ్యో వస్తావా రావా? షూర్ 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 షూర్. థ్యాంక్స్. రేపు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్ళి. సీ యు అట్ 11. నువ్వు నా బెస్ట్ మ్యాన్ కదా. బెస్ట్ మ్యాన్ ఏంటరా నీ బొంత? నువ్వు నా తోటి పెళ్లి కొడుకు కదా. అవును, కార్ కొట్టుకుని వచ్చావా? బైక్ ఎక్కడ నుంచి కొడుకు? మళ్ళీ స్టార్ట్ చేయక బే. శీతల్ రాత్రి నాకు ఫోన్ చేసింది తెలుసా? కవర్ని దిగో చూడు. నాకు కూడా ఫోన్ వచ్చింది. ఈ ట్విస్ట్ ఏంట్రా బాబు? సరే లోపలికి వెళ్ళి గడబడేంటో తెలుసుకుందాం. దా పద. వావ్, థాంక్స్ గైస్, అనుకున్న టైంకి వచ్చారు. నాకైతే గుండె పగిలిపోతుంది. రండి రండి, కమ్. శీతల్, అదే సార్ మీ గురించి వెయిటింగ్. కాదు సార్, ఇంకా హీరో గురించి వెయిటింగ్. శీతల్, మరి ఫోన్లో అడిగో, వచ్చేసాడు నా హీరో. హలో బాయ్. క్రిష్, వీళ్ళు ఆగు ఒకసారి. ఇతను చక్రి, ఇతను అనిల్. శీతల్ మీ గురించి ఎంత ఎక్కువగా పొగుడుతుందంటే నేను కళ్ళు మూసుకున్నా సరే మిమ్మల్ని గుర్తుపట్టగలను. నాకు శీతల్ ఓ మంచి భార్య, జీవితాంతం గుర్తుండిపోయే ఇద్దరు ఫ్రెండ్స్ దొరికారు. క్రిష్, మా నాన్నగారు నాకు సపోర్ట్ చేస్తారో చేరో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ మనకు చాలా సపోర్ట్ చేస్తారు, ఆ నమ్మకం నాకుంది. మా పెళ్లికి మీరు విట్నెస్ గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. యా, బెస్ట్ బడీస్ క్రిష్, ఐ'మ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక విచిత్రం ఏంటంటే, మేద్రం పెళ్లి చేసుకుంటుంటే మీరు పెళ్లి కొడుకులుగా రావడం సో స్వీట్ ఆఫ్ యూ. కర్మరే అయ్యా, మీ కబుర్లు ఆపి ఇక ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుందామా? మీరిద్దరు దండలు మార్చుకోండి. బరగా ఇందులో ఉందండి, మా ప్రయత్నం మేము చేసాం. ఏరా అంతే.
కానీ నువ్వు చక్రీ లేకపోతే ఇవాళ మా పెళ్లే జరిగేది కాదు. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రెడీగా ఉంటాం. ఏరా బావా, వాట్ ఏ సర్ప్రైజ్! నా కార్ ఇక్కడ ఉందేంటి? 1 మినిట్. అరే చూడు బంగారం, ఐ లవ్ యూ బంగారం. ఈ కారు మీదేనా లేక? చెప్పరీ మాది కదండి, ఎందుకని మంచిది మీదేనేమో. సారీ లోపల చూసుకోండి. అవును సార్, అలాగే చూస్తా. టుడే ఇస్ యువర్ లక్కీ డే. నేను ఈ కారు, ఈ కార్తో పాటు ఈ కార్డు ఇద్దాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోయాను. అదేంటో, ఈరోజు నా కారు నా ముందే నిల్చునుంది. ఐ యామ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. మరొకసారి చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇది డబుల్ ధమాకా, మేము వెళ్ళొస్తాం. చలో దెన్, ఇంకెప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ కలుద్దాం. ఓకే, తప్పకుండా. బాయ్ 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 బాయ్. ఈ తొక్కల ఫేస్ కి శీతలు అవసరమారా? నీకు మాత్రం అవసరంరా? మీరు ఇక్కడ నవ్వుతున్నారు, అక్కడ కొంపలు అంటుకుపోతున్నారు బాబు. ఏమైందిరా లక్ష్మీరా? లక్ష్మి, లక్ష్మికి ఏమైందిరా? లక్ష్మి బిల్డింగ్ పైన దూకు ఆత్మహత్య చేసుకుంటుందో బెదిరిస్తుందిరా బాబు. ఏదో చేయరా, నువ్వే నా బండి కూడా కాదు. వీడికి వేరే పని లేదనుకుంటా. ఇదేంతో బట్టలారేసుకుంది. చూడు మొహెట్ పెట్టుకో తెలియట్లేదు. చెప్పగానే కాంగ్రెస్ తలెప్పుడు వచ్చాడు.